మెదక్పట్నంలోని రెండవ వార్డు సమీపంలో అక్రమంగా డాంబర్ ప్లాంట్ మరియు సిమెంట్ రెడీమిక్స్ కాంట్రాక్ట్ తొలగించాలంటూ మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసిన వార్డు వాసులు. మెదక్పట్నంలోని రెండవ వార్డు అంబేద్కర్ కాలనీ సమీపంలో నూతనంగా డాంబర్ ప్లాంట్ మరియు సిమెంట్ రెడీమిక్స్ కాంట్రాక్ట్ ఏర్పాటు చేయడంతో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఈ నూతన డాంబర్ ప్లాంట్తో వెలువడే కెమికల్ వాసన వల్ల మరియు దుమ్ము ధూళి వలన కాలనీ వాసులందరికీ ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని, చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఉన్నారంటూ తొందరగా అనారోగ్యానికి గురవుతారని మరియు శబ్ద కాలుష్యం వల్ల చిన్నపిల్లలకు మరియు చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుందని, వృద్ధులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున డాంబర్ ప్లాంట్ను కాలనీ సమీపంలో నుండి తొలగించి 2 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని వారు తెలిపారు. సెకండ్ వార్డ్ హౌస్లఫిల్ గ్రామంలో ఇండక్ దగ్గర అనుకొని కంకర మిషన్ అందించడం ఇంతకుముందే డిసెంబర్లో స్టార్టింగ్ అయింది. ఇది మేము స్టార్ట్ చేసేటప్పుడే మేము అడిగినాము, అయితే కంకర మిషన్ అని చెప్పారు. దాని తర్వాత తెలిస్తే డాంబర్ మిషన్, డాంబర్కు వేస్తుండ్రు 3 ఇయర్స్ కాంట్రాక్ట్ అని అన్నారు. దాని వలన మాకు చిన్నపిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు పెద్ద మనుషులకు ఎవరికైనా కాలు పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది కలుగుతుందని ముందు నుంచే హెచ్చరించి చూపెట్టినాము. అయినా కానీ ఏ అధికారులు పట్టించుకోలేరు. ఇప్పుడు మేము అన్ని ఆఫీసులకు పోయి మేము కంప్లైంట్ ఏమైనా చేస్తున్నాము. మా మమ్మల్ని అర్థం చేసుకుని మేము ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి డిమాండ్లు మీరు అంగీకరించకుండా మేము దేనికైనా రెడీ, ఎంత మందమైనా వస్తాము, దేనికైనా సిద్ధపడతాము. ఎందుకంటే ఇది ప్రాణాలతో చిలగాటం పడుతున్నారు. అది ఏదో అడవిలో పెట్టుకోవాల్సింది, గుట్టలకు పెట్టుకోవాల్సింది, ఊరు పక్కనే పెట్టుకోరు, ఇళ్ళకు అనుకునే పెట్టుకోరు. దీని విరుద్ధమని ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం మేము. అయినా కానీ ఏ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేరు. మేము ఇప్పటికైనా ఏ చర్యనే తీసుకుంటాం. మేము ఎంతమంది వస్తాం మా ప్రజలకు హానికరం. మెదక్పట్నంలోని హౌసపల్లి 2వ వార్డు సమీపంలో డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఎటువంటి అనుమతులు లేకుండా దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. అక్కడ దాని సమీపంలో ఉన్న ప్రజలందరూ, ఆ గ్రామానికి చెందిన 2వ వార్డు మరియు 3వ వార్డు ప్రజలందరూ అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉంది రేపటి రోజున. అందుకోసమని దాన్ని తొలగించి దానివల్ల అనారోగ్యాలు పాలవుతారు చాలామంది చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కానీ శ్వాస సంబంధించిన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఎలాంటి చర్యలు దాని నుంచి చర్యలు తీసుకొని దాన్ని ఆపేయాలని కోరుతున్నాము.